बीसीएन न्यूज़ की स्वागत बुलेटिन मुंदुगा हेडलाइंस कॉर्पोरेशन ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి పూవాడ కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రజలు కరోనా నుండి కోలుకోవాలంటూ మెదక్ జిల్లా చెల్మెడలోని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి पार्टी अभिवृद्धि की कृषि वारे टिकेट केटाईस्ता एमएलए नरेंदर पटाचेरु निजकवर्ग लबिदार कल्याण लक्ष्मी चादी मुबारक चक्ल पंपणी एमएलए महिपाल रेड्डी इक विवरा खम्मम कॉर्पोरेशन पैध मंत्री पुव्वाड अजय कुमार समक्ष में विविध डिविजन नागुंद मुफ्ई मेरा खम्मम नाई ब्रह्मण सेवा संघम लोनी 250 मंदिनी पार्टी कंडुवा कप्पी साधारण आह्वानिंचारु अनंतरं मंत्री मात्लाडुतू मुख्यमंत्री चूपिन तेगुव नाई ब्राह्मणुलपै उन्न प्रेमनु तामु एन्नडू मर्चिपोलेमन्नारु जरगनुन्न कॉर्पोरेशन एन्निकल्लो पार्टी विजयं कोसं पनिचेसि केसीआर रुणं तीर्चुकोवालन्नारु करीमनगर नगर पालक संस्था परिधि अभिवृद्धि कार्यक्रम प्रारंभोत्सव में मंत्री गंगुला कमलाकर् पाल्गोन्नारु अनंतरं आयन मीडिया तो मात्लाडुतू करोना विजृंभिस्तुन्न प्रस्तुत परिस्थितुल्लो आरोग्यंपै प्रति ओक्करु श्रद्ध चूपालनि नगर पालक संस्थ अंदजेस्तुन्न वाकिंग ट्राक्स पार्क जिम्स वंटि सदुपायाल्नि विनियोगिंचुकोवालनि आयन कोरारु ఆసుపత్రులకు సైతం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఎవరు మందుల్ని బ్లాక్ చేసినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు నగరంలో టీకాల కొరత లేదని అర్హులైన ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ కరోనాను జయించి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామన్నారు भय तो क्रमशिक्षण पे अंक मैं वेट चूसा अद्भुत मैंने रोड्स राष्ट्र राक मुझे करीमनगर नगर उड़े ग
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా కరీంనగర్ నగరం చుట్టూ రోడ్డు తయారైతుంది. అద్భుతంగా ఫుల్ విత్ రోడ్డు. గతంలో ఈ రోడ్స్ ఉండే కానీ అస్తవ్యస్తంగా రోడ్స్ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కరోనా గత 2 సంవత్సరాల నుండి సిబ్బంది చేస్తున్నా కూడా అభివృద్ధి ఆగద్దు అని చెప్పేసి నిరంతరం ప్రతి రోజు కూడా మెజారిటీ పబ్లిక్ కరెక్ట్ చేసేది. అందులో భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ మంచి వాటర్ ట్యాంక్లో మంచి పెద్దతో సంతోషంగా వాటర్ చేస్తుంది. యూనివర్సిటీ గ్రౌండ్ కానీ అన్ని గ్రౌండ్ల మూలంగా ప్రజలకు అవసరం లేదు అద్భుతంగా ఈరోజు వాటర్ ట్యాంక్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ చేస్తుంది. గతంలో ఉన్న విధంగా పాలకులు పట్టించుకోలేదు. ఈరోజు ఓపెన్ జిమ్ చాలామంది కూడా ఇళ్లలో రూమ్ స్పేస్ లేక ఆర్థిక ఇబ్బందితో జిమ్ చేయాలనుకున్నా కూడా ఎక్విప్మెంట్ కొనే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చర్మడ గ్రామంలోని గాయత్రి దేవి ఆలయంలో కరోనాతో బాధపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెలంగాణ ప్రజలు తొందరగా కోలుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఎంపీటీసీ బాలరెడ్డి, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా నియంత్రణ జరిగిన తదనంతరం మళ్ళీ రెండో వేవ్ కూడా స్టార్ట్ అయింది. ఈ రెండో వేవ్లో కూడా చాలామంది కరోనా బారిన పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ బాగుండాలని గాయత్రి మాతను కోరుకోవడం జరిగింది. ఎవరో కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలి, అందరూ కూడా కరోనా బారిన పడ్డామే కర్ఫ్యూ లాంటివి కూడా విధించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అంటే ఇంకెవరు ప్రజలు అవుతుంది దీనికి వేరే వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా దయచేసి మాస్క్ ధరించి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అర్హులైన అభ్యర్థులకు కాకుండా వేరే వాళ్ళకి పార్టీ టికెట్ ఇస్తున్నారని తెలియడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటి ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లేబర్ కాలనీ 18వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ వసుకుల బాబుకు టికెట్ ఇవ్వకూడదని కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకు కాకుండా భూ కబ్జాదారులకు, అవినీతిదారులకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువగా ఉన్న నాయకులకే ఈసారి అవకాశం ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎంతో కష్టపడేటువంటి నాయకులు నిజాయితీగా పార్టీ కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డారు, వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వబోతున్నారు. ఎవరు అదంతా కూడా ఉంటుంది. ఆలోచన చేసి టికెట్ మార్పు చేసి గెలిచే అభ్యర్థులు టికెట్ ఇవ్వాలంటున్నాము. మేము అంటే పార్టీ అభ్యర్థులు నిలబడ్డ వాళ్ళందరూ ఏకగ్రీవంగా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించిన షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు, మున్సిపల్ చైర్మన్, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు పాల్గొన్నారు. టోటల్ 11 చెక్కులను మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన మండల కార్యాలయంలో, ప్రభుత్వ మండల కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అమౌంట్ 19,02,240 రూపాయలకు సంబంధించిన చెక్కులు ఉన్నాయి. మరి ఈరోజు పెళ్లి చేసిన వారికి మరి ఇల్లు కట్టే చోటు పెళ్లి చేస్తున్నారు. మరి పెళ్లి చేస్తే మరి తెచ్చుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మరి మామాకరణ ఇది చాలా ఇబ్బంది అవుతుంది. మరి అట్లాంటి ఉద్దేశంలో పలు మరి అప్పు చేసింది కాబట్టి అప్పులు కట్టడానికే కానీ పిల్లల ఖర్చుల గురించి తెలంగాణ వస్తే ఏమొస్తుందని అన్నారు ఆ రోజులలో. మరి తెలంగాణ వస్తే మన కాదుకుంటుంది, ఏ ప్రభుత్వం అండగా ఉంది, మరి ఎవరు ఎమ్మెల్యే అండగా ఉన్నారు, ఎక్కడ కార్పొరేటర్ అండగా ఉన్నారని ప్రజలు తెలుసుకొని ఇటువంటి డీజర్లనేమో ఒక 60 మందికి ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి గారు సాధించారు కానీ 10 రోజులు ఇవ్వడం జరిగింది.
ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 5 మండలాలలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అన్ని మండలాల ఎంఆర్ఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రిన్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి చేసి చెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా ఇబ్బందులలో ఉన్నా మీకు చెట్లు అందజేయాలి, ఇబ్బందులలో ఉన్నారనే ఆలోచనతో మీ అందరితో కలిసి ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని ఇబ్బందులున్నా కళ్యాణ లక్ష్మీ షాజువారి చెప్పులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కరోనా ఎఫెక్ట్ రావడం జరిగింది. మనమందరం భగవంతుని కోరుతూ ఆయన ఆయురారోగ్యాలకు అతి తొందరలోనే మళ్ళీ పబ్లిక్ సర్వీస్లోకి రావాలని చెప్పి మేము భగవంతుని కోరుతాం. ఉత్తర తెలంగాణకు తలమాలికంగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా పంచా విసురుతోంది. ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య 14 కావడంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులు అందరూ ఇంట్లో నివారణ చర్యలు తీసుకొని తగ్గకపోవడంతో వ్యాధి ముదిరాక ఆసుపత్రికి రావడంతో మరింత తీవ్ర రూపం దాలుస్తుందని అన్నారు. దీని వలన చికిత్స చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకొని బ్యాడ్ అయిన తర్వాతనే వస్తున్నారు. మేము గమనిస్తే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి కనుక గమనిస్తే 3rd stage 4th హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని కండిషన్ సీరియస్ అయిన తర్వాత ఎంజీఎం వస్తున్నారు. మర్చిపోయి ఒక్క వ్యక్తి పోయినంత మాత్రాన ఎంజీఎంకు రాకండి అనేది హైలైట్ చేయడం అనేది అయితే ఏంటంటే ఎంజీఎం హాస్పిటల్లో మరణాలు అవుతుంటాయి, రాకుండా దూరంగా వెళ్ళకూడదండి. వాడు ఖర్చు చేసుకొని పేషెంట్ మనకు ప్రధాన భూమిక. పేషెంట్ యొక్క పల్స్ రేట్ ఎట్లుంది, బీపీ ఎట్లుంది, సాచురేషన్ ఎట్లుంది, అవి చూసుకుంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ టెస్ట్ బేస్డ్ ట్రీట్మెంట్ కాదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్రస్ట్ పేరుతో పట్టణంలో ఉన్న రామాలయం భూములను అమ్మకానికి పెడుతున్నారని, ఇలాంటి చిల్లర చర్యలకు పాల్పడితే హిందూ సంఘాలతో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశీష్ గౌడ్ హెచ్చరించారు. పటాన్చెరు పట్టణంలో ఉన్న రామాలయం భూమి 7 ఎకరాల 10 గుంటల భూమిని అమ్మడానికి పాల్పడుతున్నాడని, దమ్ముంటే చర్చ్ వఫ్ భూములను అమ్మకానికి పెట్టగలవా అని ప్రశ్నించారు. కళ్యాణ మండపం స్థలాన్ని కూడా తన వాహనాల పార్కింగ్ స్థలంగా మార్చాడని, అలాగే పట్టణంలో ఆనుకొని ఉన్న 150 ఎకరాల్లో ఉన్న సాకి చెరువును కబ్జా చేసి 50 ఎకరాలుగా మిగిల్చాడని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పాపాల చిట్టా రోజురోజుకు పెరిగిపోతుందని, వీటిపై తొందరగానే రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. రామాలయం భూమి జోలికి గానీ, రామాలయానికి చెందిన కళ్యాణ మండపం జోలికి గానీ వెళ్ళలేదు. కానీ ఈయన సాకి చెరువును పటన్ చెరువులో 60 ఎకరాలకు తెచ్చారు. ఇప్పుడు 50 ఎకరాలకు తెచ్చారేమో ఇదే నెలల కేసున్న వీళ్ళన్నిటి మీద తీసి సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాము. అదేగాక మీడియా ముఖంగా గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. రామాలయం భూమి జోలికి వస్తే రామాలయం కళ్యాణ మండపం జోలికి గీనమి ఎంతసేపు ఆ విగ్రహాలు మా చేసే కబ్జాలు మీ తమ్ముడే కానీ మీ కుటుంబమే కానీ చిన్న చిన్న ఫ్లాట్ ఓనర్ల దగ్గర ఫ్లాట్లు పొందుకున్నాడే కానీ ఇవన్నీ మార్పు ఇట్లా బదనాం అవుతున్నాము బాగా అని అంటే నేను ఎలక్షన్ పైసలతోనే ఒక్కలాడతా. మొన్న లాస్ట్ తీసుకొస్తాం మొత్తం ఈడనే నిరాహార దీక్ష చేస్తాము, చెరువు కాడ చేస్తాం, రామాలయం గుడి కాడ చేస్తాం, నీ ఇంటి కాడ చేస్తాం. అవసరమైతే ఇక నీ ఇంటి మీద దాడికి కూడా వస్తాం రాముడి జోలికి వస్తే. వరంగల్ ఎల్బీ కళాశాలలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల పరిశీలనలో 34వ డివిజన్ అభ్యర్థి గంటా రవికుమార్ నామినేషన్ తిరస్కరించడంతో బీజేపీ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, అతని అనుచరులు, దిద్ది కుమారస్వామి అధికార బలంతో 2019లో అతను పనిచేసిన ఒక సంస్థకు సంబంధించి బకాయిలను ఆధారంగా చూపించి పోటీ చేయకుండా కావాలనే చేశారని అన్నారు. 34వ డివిజన్లో బీజేపీ విజయం ముందుగానే ఖరారు అవ్వడంతో ఎమ్మెల్యే ఇలాంటి కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని, అక్కడ తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 34వ డివిజన్ గెలుపు 18th రోజే కంపెనీలకి ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 2021 అవుట్ స్టాండింగ్ కి మొన్న కరోనా పీరియడ్ లో ఆ కంపెనీ అవుట్ స్టాండింగ్ చూపెట్టి ఈ రోజున అది రిజెక్ట్ చేయడం జరిగింది నామినేషన్. కానీ ఆ కంపెనీ రిజెక్ట్ చేయటమే కాదు, అది కంప్లీట్ ఎంసీఏ కంపెనీ పెడుతున్నారు.
ఆయన ఒక ఆరో స్థాయిలో ఉన్న వ్యక్తికి పొద్దు నుంచి దాదాపు ఇవాళ ఆయన పనిగంట గల ప్రజలు వరంగల్ తూర్పు ప్రజలు ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పక తప్పదు. దీని మీద నేను ఇమ్మీడియట్గా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఎలక్షన్లోకి వస్తాను, అదే డివిజన్ నుంచి పార్టిసిపేట్ చేస్తాను, గెలిచి చూపిస్తాను. రంగారెడ్డి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన చైన్ స్మాచింగ్ కేసుని 48 గంటల్లో మీర్పేట్ పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నారు. కేసు ఛేదించిన పోలీసులకు ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు సిఐ మహేందర్ రెడ్డి రివార్డ్ ఇవ్వడం జరిగింది. ఏడో తేదీ ఉదయం సుమారు 9:15 సమయంలో ఆమెకు అలవాటుగా ఉన్నటువంటి కళ్ళు తాగడానికి అని చెప్పేసి దాతునగర్లోని కంపౌండ్కి కళ్ళు తాగడానికి వెళ్ళండి. అక్కడ కళ్ళు తాగుతున్న సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు సంపంగి చిన్న, సన్న బాలయ్య, అదేవిధంగా వరుసు శ్రీను, సన్న వెంకటయ్య అని ఇద్దరు కూడా గాంధీనగర్ వరంగల్కి చెందిన వాళ్ళు. అక్కడ ఆమె పరిచయం అయ్యారు. అతను సంపంగి చిన్న అని, అతనిపై అంతకుముందు వంగూరు ఈసర పాడిచేరు పోలీస్ స్టేషన్లో ఒక దానిలో దొంగతనం కేసులు వంగూరు పోలీస్ స్టేషన్, అదేవిధంగా చెవుకి చిన్న కత్తితో చెవు కట్ చేసి ఆ చెవు కమ్మలను కూడా దొంగలించడం అనే ఫిర్యాదు మేము, అదేవిధంగా తెలిసిన పాత దొంగను కూడా విచారించడంతో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే గాంధీనగర్కి సంబంధించినటువంటి తక్కువ అయినప్పటికీ అయినా కానీ ఇమీడియట్గా మా క్రైమ్ టీం ఒక 48 గంటల్లోనే ఈ యొక్క దొంగలను పట్టుకోవడంతో వంగూరు కీసర పాడిచేరు పోలీస్ స్టేషన్లో ఒక దానిలో దొంగతనం కేసులు వంగూరు పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా కీసర పోలీస్ స్టేషన్లో ఒక 304 యాక్సిడెంట్ కేసు మాత్రము పాడిచేరు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఏటీ పైన మాత్రం ఇంతకుముందు గతంలో ఎటువంటి కేసులు లేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా న్యాయవాది సునీత డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా జనగామ గుండ్లగడ్డలో మసీదు నిర్మాణం చేపట్టడంపై కాలనీ వాసులతో కలిసి స్థానిక మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయక ఫిర్యాదు మేరకు నూతనంగా నిర్మిస్తున్న మసీద్ నిర్మాణాన్ని ఆపివేసినట్లు ఆమె తెలిపారు. కాగా మసీదు నిర్మాణంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అవమానిస్తూ మాట్లాడడంతో పాటు బెదిరింపులకు గురి చేశారని, అంతు చూస్తానంటూ బెదిరించారని, తనకు రక్షణ కల్పించాలని న్యాయవాది సునీత పోలీసులను కోరారు. జరుగుతున్నాయి, ఈ మసీదు నిర్మాణము ఆగిపోయింది అన్నట్టుగా ఒక వర్షంలో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అతను అలా వచ్చినట్టు పిలిపించి మరీ వస్తుంది కానీ నాకు రక్షణ అనిపించలేదు. అందుకని నేను డీసీపీ గారికి ఈరోజు కంప్లైంట్ని నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్కి చెందిన చిప్ప రాజేశం ఉడత మల్లయ్యలు తమకు కొంతమంది కిడ్నాప్ చేసి డబ్బులు కాజేశారని చెప్పిన మాటలపై అనుమానాలను రేకెత్తడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా వారు తమను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఒప్పుకున్నారని అనవసర ఫిర్యాదుతో పోలీసుల సమయాన్ని వృధా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. మరియు ఇంకో ఆయన వాళ్ళ గ్రామానికి చెందిన ఉడత మల్లయ్య స్టార్ట్ చేసేది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేది చేసినప్పుడు వాళ్ళ ఎవరైతే వాళ్ళతో పాటు ఇంకెవరు లేరు పోతే వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళు కూడా ఈ అమ్మాయి దగ్గరికి ఎవరైతే ఉన్నిసా బేగం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ ఆడదే చెప్పారట. 4 సంవత్సరాల క్రితమే ఆ ఉన్నిసా బేగం గారి దగ్గర ల్యాండ్ సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అది కొంచెం ల్యాండ్ డిస్ప్యూట్గా ఉన్నట్టుంది, ఆమె డబ్బులు ఇవ్వట్లేదు, రీచేంజ్ చేయట్లేదు. ఇంకా చాలా పంచదు అయినాయి, చాలా అయినాయి, అయితే ఇవ్వట్లేదు కాబట్టి ఒక నాటకం ఓకే సార్. ఓకే ఓకే. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 45వ డివిజన్లోని తారాలపల్లి గ్రామంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ డీసీపీ బ్యాంక్ చైర్మన్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఇంటింటా ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట్ల రాజు యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మరియు ప్రజలకు అండగా ఉండే పథకాలను ప్రజలకు గుర్తు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేపలగడ్డ గ్రామంలో చీమల గోపాల్ చింత నరసింహారావు అధ్యక్షతన అణగారిన వర్గాల సంక్షేమం సంఘం మరియు హెచ్ఆర్సీఐ 6 మండలాల ముఖ్య కార్యకర్తల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ దక్షిణ భారత ఆర్గనైజేషన్ సెక్రటరీ DCWS జాతీయ వ్యవస్థాపకులు మధుశెట్టి సామెలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా గుండాల టేకులపల్లి ఇల్లందు బయ్యారం మైబాద్ మండలాలకి సంబంధించినటువంటి తెలంగాణ SC ST కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను సంబంధించిన రెవెన్యూ అధికారులను అమలు పరచాలని ప్రతి మండలంలో 20 చొప్పున తహసీల్దార్కి వినతి పత్రాలు అందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా అడుగులు వేయాలని పంచాయతీలలో ప్రధానంగా నీటి సదుపాయం సిసి రోడ్ల నిర్మాణం చేపట్టే విధంగా సంబంధిత అధికారులను కలిసి ఈ సమస్యలపై వినతి పత్రం అందించాలని కోరారు. 2021 నాడు తెలంగాణ రాష్ట్ర SC ST కమిషన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారికి SC ST స్పష్టమైనటువంటి మౌలిక వసతులు వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతుల్ని పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పక్కా ఇళ్ళు, పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పోడు భూములకి పట్టా హక్కులు, గ్రామాల్లో లేనటువంటి సిసి రోడ్లు లేనటువంటి గ్రామాల్లో సిసి విధంగా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆ ఇచ్చినటువంటి ఆదేశాల కాపీని ఇన్వాట్లు ఇవ్వడం జరిగింది. సంబంధిత తహసీల్దార్లకు కూడా ఇల్లందు తహసీల్దార్ గారికి, టేకులపల్లి తహసీల్దార్ గారికి పంచాయతీల వారీగా పోడు భూమి సమస్య ఎక్కువ ఉంది, ఫారెస్ట్ అధికారులు పట్టా ఉన్న భూములు కూడా ఆక్యుపేషన్ చేసుకొని గిరిజనులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు, గౌరవ లోకాయుక్త కోర్టు ఆదేశాలు ఇబ్బందులకు గురి చేయొద్దని, ఏజెన్సీ ప్రాంతంలో SC లకి కూడా, దళిత సోదరులకి కూడా 951 జీవో ప్రకారం పోడు భూముల మీద పూర్తి హక్కులున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇల్లు లేనటువంటి, ప్రధానంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలను ప్రభుత్వం గుర్తించి వీలైనంత త్వరగా మళ్ళీ వర్షాలు రాబోయే లోపల ఇళ్ళని మంజూరు చేసి వాళ్ళకి కట్టించివ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో 7 మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. నమస్తే. ABVP కార్యకర్తలపై దాడులు చేయించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రసమయ బాలకిషన్, రాజర్ర సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మానుకొండూరు మండల బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, మానుకొండూరు సీఐ సంతోష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సునీల్ నాయక్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు నిరసనగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ముందు నిరసన తెలిపారు. అరెస్ట్ చేసిన ABB బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ స్థానికంగా ఫస్ట్ ఏదైతే ఇక్కడ సెంటర్లో ఉన్న ఎమ్మెల్యేల కాన్వాయ్ల ముందు అడ్డుకొని నిరసన తెలపడం జరిగింది. అనంతరం మొన్న 3-4 మంత్రులు ఒక్కరు కూడా వీరికి సోయి లేకుండా నిరసన తెలిపినప్పటికీ కూడా విద్యార్థి సంఘ నాయకులతోటి చర్చలు జరపలేదు. దానికి నిరసనగా మంత్రి కేటీఆర్ గారి వాళ్ళ దాడులను ప్రోత్సహించే విధంగా అక్కడున్న రసమయ్య బాలకిషన్ గారు దాడులను ప్రోత్సహించడం జరిగింది. దీనిని ఖండించిన బీజేపీ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలపైన ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఈరోజు బీజేపీ మానకొండూరు మండల శాఖ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన ఈ దాడులను ప్రోత్సహించిన కేటీఆర్, రసమయ్య బాలకిషన్, సిద్ధం వేణుపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈరోజు సీఐ గారికి వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. జై హింద్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4, 5, 6 డివిజన్ల తెరాస అభ్యర్థి దందా జ్యోతిరెడ్డి, తొట్టి ఉమారాణి, నాగండ్ల కోటేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పువ్వాడా అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అందరికీ ముందుగా నా నమస్కారం. హైదరాబాద్ తర్వాత అంతటి అభివృద్ధి చెందిన ఏకైక నగరం ఖమ్మం నగరం అని చెప్పి సాక్షాత్తు కేటీఆర్ గారు ఖమ్మం పర్యటన చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆ విషయం పదే పదే, నీ ఖమ్మం నగరాన్ని బాగా చేసుకున్నావు, అభివృద్ధి బాగా చేసుకున్నావు, అద్భుతంగా నువ్వు స్వీప్ చేసి తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఖమ్మం సమగ్ర అభివృద్ధి కోసం మీరు అందరూ చూశారు, ఇంతకుముందు ఇది ఖానాపురం పాత గ్రామ పంచాయతీ కింద ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని
27,000 పెన్షన్లు ఈ నగరంలో మనం ఆసరా పెన్షన్లు 2016 3016 రూపాయలు ఇస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు దాదాపు 5,000 మందికి వీళ్ళు కార్పొరేటర్లు అయినా కూడా కార్పొరేటర్లు అయిన తర్వాత వీళ్ళ బాధ్యత రేపు పారిశుద్ధ్యం మంచినీళ్ళు చూసుకోవటం మరి అంతవరకు పచ్చదనం పెంచడం అంతే ఉంటుంది. తప్పితే మన పార్టీ చూపించిన గొప్ప దార్శనికత ఈ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నత కోసం కట్టుబడిన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 10 రోజులు ఇదే పట్టుదలతోని ఇదే ఐక్యతతోని కష్టపడి పనిచేసి వీళ్ళిద్దరిని గెలిపించి నాకు కానుక ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సెలవు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు కరోనా టెస్టుల కొరకు కనీసం దూరం పాటించకుండా ప్రజలు బారులు తీరారు. 3 రోజుల నుంచి కరోనా టెస్టులకు వస్తున్న కిట్స్ లేవని హాస్పిటల్ సిబ్బంది వారిని వెనుకకు పంపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్చున్నా కానీ కిట్లు అయితే 50 కిట్లు వెయిట్ అయిపోతాయి. ఇంత ఇది పాత తాలూకా, ఇంత పెద్ద మండలం, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. ప్రైవేట్లు అయితే 1,000 రూపాయలకు ఒకటి టెస్ట్ చేస్తుర్రు. ఇది గవర్నమెంట్ కత్తనేమో మేము 3 రోజులకు కూడా ఇది టెస్టులను ఏదో కొంతమందికే చేసి చాలా మందిని 150 మంది వాపసు మర్ర కొట్టుర్రు. అంటే వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళకి రోగం వచ్చింది, వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఇక ప్రైవేట్ కావాలంటే మరి ప్రైవేట్లో కూడా ఏడుస్తారు. ఇంకా వాళ్ళు ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే 1,000 రూపాయలు అట ప్రైవేట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి పువ్వాడ. కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర ప్రజలు కరోనా నుండి కోలుకోవాలంటూ మెదక్ జిల్లా చెల్మెడలోని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తామన్న ఎమ్మెల్యే నరేందర్. పటాన్చెరు నియోజకవర్గంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.